वेलकम टू 3D टीवी ఈ రోజు మార్నింగ్ ముచ్చట్లో మన గెస్టులు సీనియర్ నాయకులు నడండి సినన గారు అదే విధంగా సంతోష్ రెడ్డి గారు మనతో ఉన్నారు ఈ రోజు మార్నింగ్ ముచ్చట్లో ముఖ్య విషయం ఏంటంటే అందరూ తెలుసు తెలంగాణలో బాగా ట్రెండింగ్ లో నడుస్తున్నటువంటి పొలిటికల్ వార్ గురించి మనం బరిలక శిరీష గారు కొల్లాపూర్ రీజియన్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు తర్వాత ఏం జరిగింది ఇంతటి ప్రబంధాన్ని సృష్టించింది ఆమె అనేది అందరికి తెలిసిన విషయం అయితే రీసెంట్ గా మనం తీసుకుంటే నిన్న వాళ్ళ నాన్న ఒక వీడియో చేశాడు తన బిడ్డకు ముందే పెళ్ళి అయింది అలా పెళ్లి చేసిన ఇలా పెళ్లి చేసిన కొన్ని విషయాలు ఆమెను బ్లేమ్ చేయడానికి బ్లేమ్ చేసే ప్రయత్నంలో ఆయన ఎవరికి మరి ఎవరికి చెప్పు చేతుల్లో ఒక పాపగా ఆయన ప్రయత్నం చేస్తున్నది చూస్తే మనం ఒక విషయం ఆమెకు పెళ్ళైంది అనేది అన్న ఆమెకు పెళ్ళైంది అనేది ప్రతి ఒక్కరికి కాదు ప్రతి మనిషి జీవితంలో పెళ్ళి అనేది చాలా మందికి ఉండేది అది పెద్ద విషయం కాదు కానీ ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్ తీసుకొచ్చినట్టు ఆయన ఇప్పుడు పెళ్ళైంది మనకు కూడా తెలియదు కావచ్చు భర్తతో విభేదాలు వెళ్ళిపోవచ్చు తండ్రి బాధ్యతగా ఆ అమ్మాయికి పెళ్ళి బాధ్యత కూడా చేయవచ్చు కానీ తండ్రి తదగా లేడు కదా ఇప్పుడు తండ్రి తల్లిని కూతురుని కొడుకు వదిలిపెట్టి వేరే చోటు పోయినా కాస్త ఎందుకు వచ్చింది ముందు అంటే నువ్వు ముందుకు నిజంగా ప్రవర్తన బాగుంటే అమ్మాయి బతుకు బాగుంటే ఇంటికి ఉంటే ఇంటి పెద్దగా ఉంటావు ఆయన ఈ మధ్యన మాటలు కూడా ఒక చెప్పిన రాదండి నేను వీడియోలో కూడా నేను ఆడవేలు కట్టి ఏడవేలు కట్టి ఎన్ని వెళ్ళా వాళ్ళు ఇంట తరగరించి ఎదుర్కొంటున్నావు పాస్పోర్ట్ సెంటర్ పెట్టుకున్నాడు నువ్వు తండ్రి బాధ్యత తెలుసు పేదం చూస్తున్నావు మంచిది పెళ్లి చేసాడు కాకుండా పంపించేది మంచిది సరే వెతికి వెళ్ళిపోయాడు వాళ్ళ గ్రాచారం కానీ ఇప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఎందుకు వచ్చింది నీకు ఏ పార్టీ చెప్తే చెప్తున్నాడు మనం గమనించాలి ఏ తండ్రి అయినా బిడ్డలు ఎదుగుతుంటే సంతోషించాలి సపోర్ట్ చేయాలి కానీ ఈయన మరి ఆమె తప్పు చేసే విధంగా మాట్లాడాలని తండ్రి సంతోషం ఏమన్నారు వాళ్ళ యాక్చువల్ గా అయితే ఏ తండ్రి అయినా సపోర్ట్ చేయాలి కానీ తనకు అగనిస్తూ ఉన్నారు కానీ తండ్రి అగనిస్తున్నా అక్కడ జనాలు ఎప్పుడు ఆనందంగా ఉన్నారు అక్కడ రెస్పాన్స్ కూడా చాలా ప్రమాదం పడుతున్నారు పెద్ద పెద్ద నాయకులు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు కొల్లాపూర్ ప్రజలు కూడా చాలా మంది టీవీ వాళ్ళు వెళ్ళినప్పుడు న్యూస్ పేపర్లలో అక్కడ సోషల్ మీడియాలో కానీ ఆమెకు విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నారు ఖచ్చితంగా మేము వాలంటీర్గా నిస్వార్థంగా ఆమెకు సపోర్ట్ చేస్తాము ఆమెను గెలిపించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి అక్కడ జనాల్లో కూడా నాటుకుపోయింది బాగా ఇంకా మరి నెక్స్ట్ వచ్చే రిజల్ట్ రోజు ఆ రోజు అది బయటపడుతుంది ఎనిహౌ జనాలు అయితే ఒక మంచి చదువుకున్న అమ్మాయి వెనుకపడ్డ అమ్మాయి ఈరోజు లీడర్లకు మేము బెదిరించే లీడర్లు వాళ్ళేమంటారు బెదిరించే లీడర్లకు భయపడకుండా ఒక అమ్మాయిని తెగించి మేము నామినేషన్ వేసి ఈ రకంగా పోరాడుతున్నట్టు దానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలి వాళ్ళకి ఏ రకంగా దానికి సహాయ సహకారాలు చూస్తున్నాం మనం కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఆ అమ్మాయికి సపోర్ట్ దొరకలేదు ఈవెన్ యుఎస్ ఆస్ట్రేలియా దుబాయ్ లాంటి కంట్రీస్ కూడా ఫోన్ చేస్తున్నాం అంటే జనాల్లో కూడా ఉంది అంటే ఒకరు కష్టపడుతుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇంకా వాళ్ళను ఒకరిని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా మన ముందు వస్తారు అనే జనాల్లో కూడా ఐడియా ఉంది కాబట్టి వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు అంటే నా ఐడియాలు ఒకరు నచ్చినందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇంకొకటి అమ్మాయి తను ఎన్నో దాకా బయటకు రాలేదు రాత్రి ఎందుకు రావచ్చు వచ్చింది తండ్రి వచ్చి ఇతరికి ఒక వీడియో చేసి పెట్టడం వల్ల అమ్మాయికి వచ్చి నష్టమే లేదు అమ్మాయి ధైర్యం జరిగే ప్రయత్నం ఇది అది కూడా ఎప్పుడనుకున్నాం ఎట్లా అమ్మాయిని వదిలిపెట్టేసినాం కుటుంబాన్ని దూరం చేసినాం ఎప్పుడో బతుకుతున్నాం బతుకుతున్న వ్యక్తి వీడిపెట్టి తండ్రి గురించి మాట్లాడలేదు మాట్లాడలేదు మా తండ్రి మాకు అన్యాయం చేసి పెట్టి అని చెప్పలేదు ఇక్కడ లేదు మన ఆయన మాకు ద్రోహం చేసిన మమ్మల్ని కాదు ఎక్కడప్పుడు ఆమె అన్నది ఒక మాట ఏంటంటే మాకు 10 గంటల భూమి ఉన్నది సార్ మన ఆయన ఎవడో తాకుతో పోయి సంతకం పెట్టించుకున్నా 10 గంటల భూమి పెట్టి ఆయన ఏమన్నది అని నాకు తెలకపోలేదు 2 ఎకరాల భూమి తెలకపోలేదు 2 ఇళ్ళు ఉన్నాయి కొల్లాపోలేదు ఎన్ని ఉన్నప్పుడు 10 ఎకరాలు ఎదుర్కొనాల్సి వచ్చింది దీనికి కొంతమంది ఈ నాయకులు ఎవరైతే ఉన్నారు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం అతను కూడా రాత్రి మాట్లాడుతుంటే మీరు గమనించలేదు మందు దానితో ఆ మాత్రం మాట్లాడుతున్న మాటలు తప్ప వాస్తవం మాట్లాడితే మనం ఏం చెప్తాం గదిన పడుతుంది కాబట్టి మాటలు కూడా ఎందుకంటే ఇంకోటి వాళ్ళు చెప్పితే కూడా ఈ చోటు మూర్ఖుడు ఏం చేయాలంటే అయ్యా ఆమె బతుకు ఆమె బతుకు నా దొరికి రాకుండా చెప్పాలి
కానీ మనం చెప్తుంది ఇప్పుడు దాకా అదే మాటలు కదా అసలు అవసరం లేని టాపిక్ అది అంటే ఏం చెప్తున్నాడు ఆయన ఉద్దేశం ఏంటంటే కొల్లాపూర్లో కనుక అనుకోకుండా అన్ని విజయం కనుక ఓట్లు వేస్తే ఎమ్మెల్యే అయితే ప్రధాన ప్రతిపక్షాలు ఉన్నాడు ప్రధాన పార్టీలు ఉన్నాడు మా పరిస్థితి ఆయన ఈ పిల్ల అనామకం వచ్చింది 10 రూపాయలు జరువు లేదు 5 రూపాయలు మొన్న మనం చెప్తుంది రేటింగ్ చూసాడే ఈ మన అప్రమేట్ చూస్తారు కదా అప్లికేషన్ అప్రమేట్ ఎంతమంది డౌన్లోడ్ చేసుకుని చూస్తుంది అంటే అది చెప్తుంది కదా కేసీఆర్ 15,000 2,500 ఇంకొక 22,000 మంది చూసి వాస్తవం అంటే 5,000 రూపాయలు నా అకౌంట్ ఉన్నాయి సార్ అది కూడా నేను వాడుకోవాలని చెప్తే 20,000 మంది అకౌంట్ లో పోయి చేసుకుని చూడాల్సింది చూసిందంటే 20,000 మంది కనుక అనుకుంటే మనిషి ఇంకా 2,000 రూపాయలు ఎన్ని డబ్బులు జమ అవుతాయి ఇంకోటి మాన్యం కూడా కొంతమంది కొల్లాపూర్ నాయకులతో మాట్లాడేది కొత్త పని మండలి కావాలి గత కొత్త పనిలో బాగా ప్రభావం ఉంది వివిధ ప్రాంతంలో ప్రభావం లేదండి ఆయన ఒక మాట మాట్లాడుకుంటే మాన్యం అమ్మ ఎంతమంది టీవీ ఎంతమంది ఫోటో చూస్తుందని ఆయన మాది విలేకరి ఫోన్లో ఒక ఈ మొత్తం మన అసెంబ్లీ ఎన్నికలు తీసుకుంటే 2,00,000 ఓట్లుంటే 1,00,000 అంటే 10,000 మంది దగ్గర ఫోన్లు ఉన్నాయి కొత్తగా తెలిసి ఏదో వార్త ఇక్కడ మనం చూస్తాను లేదా నీకు ఎందుకంటే ఇంట్లో కూర్చోడు నవ్వుతారు ఫోన్ వస్తుంది వేసే తప్ప అనుకుంటే అనుకో ఎమ్మెల్యే కూర్చోదే కదా అది ఇంట్లో కూడా తగ్గుతుంది అని అంటే నేను సోషల్ మీడియా నుంచి అమెరికాని స్పందించండి సోషల్ మీడియా చూసి చిత్తూరులో కడపలో కర్నూలు అనంతపురంలో హైదరాబాద్ ఉస్మానియా క్యాంపస్ ఉన్న పిల్లలందరూ పనిచేస్తారు ఆదర్శవంతమైన ఆలోచన చేస్తే సమాజం దీంట్లో చేసే ఎక్కడ లేదు కానీ స్వార్థం కోసం పనిచేసే నాయకులు ఎవరు పైసలు ఇస్తామంటే పోతున్నారు ఈ రోజు పైసలు ఇస్తామంటే కూడా వచ్చే రాని పరిస్థితి ఇప్పుడు ఆ పాపం కూడా 15-20 కాదు కారణమైంది ఇప్పుడు ఆ కారణం ఎక్కడది వాలంటీర్ ఎవరి కారణం చెప్తారు ఈ కారణకు ఆమె ఇప్పుడు పొద్దున రేమో పెడతారు ఆ మీద ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తాను గవర్నమెంట్ లెక్క రాస్తుందా ఈ ఖర్చులు మొత్తం ఆమె లెక్క రాస్తారు చూసినావా నేను ఇంత లెక్క పెట్టిన లెక్క చెప్తా కదా అంటే ఎంత జరిగి ఈ ప్రభుత్వ యంత్రాంగం చేసే పని ఏంటంటే స్వచ్ఛంద వచ్చిన ఇన్ని ఛానల్ చెప్తున్నాయి మా డబ్బులు మేము పెట్టుకుంటాం మా దేని మేము తింటున్నాం సంబంధం లేదు కారు డిజిల్ కారు కానీ రేపు ఎలక్షన్ క్యాంపెయిన్ ఈ గవర్నమెంట్ లెక్కలు వస్తారు కదా అసెంబ్లీ లెక్కల కాడికి వస్తే ఆమెకు రోజుకు 50,000 లక్ష 50,000 లక్ష రాసి 40,000 లక్షలు ఇంత ఖర్చు పెట్టడం అని చెప్పి మళ్ళీ డిస్కౌంట్ దానికే చేసే పన్నాకాలను భావిస్తాను ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అవతల పార్టీ కూడా వాళ్ళ స్థాయి తగ్గించుకొని ఈమె క్రియేట్ చేయడం కాబట్టి పని ఏం చేసుకుంటా అవుతే జనాలు యాక్సెప్ట్ చేస్తారు ఎవరు ప్రచారం చూసిన బాబుతో బయట పెట్టిన కన్న తండ్రి సిగ్గుడు ఇప్పుడు పెళ్లి చేసుకుని అంటే ఈ ఛానల్ కూడా అడుగుతూ ఉన్నా ఒక సామాన్యురాలు వచ్చినప్పుడు ఇట్లా సిగ్గు లేకుండా ఎందుకు మన జనజీవిత పనులు తీసుకురు మీరు అని ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఆమె కుటుంబం సొంత విషయం తండ్రి కన్నడ కాబట్టి వయసు వస్తే పెళ్లి చేసిన భర్త అనుకుంటారు దాన్ని ఈ తండ్రి చెప్పిన దాన్ని యూట్యూబర్స్ అందరూ కూడా అనేది ఎడ్డీకి నాకు ఇవ్వండి రేపు ఎక్కడ నుంచి చెల్లి ఉంటుంది అట్లా నేను యూట్యూబ్ పెట్టుకుంటాను అది రేటింగ్ కాదు కదా తండ్రి చెప్పాల్సిన సమయం ఇది కాదు వాటిని కూడా చూపించుకుని అంతా నమ్మకం ఉన్నారు దానికి యూట్యూబర్స్ మీరు వాళ్ళు యూట్యూబర్స్ దాన్ని హైలైట్ చేసి దాని మీద వాళ్ళు రేటింగ్ పెట్టి
ఇప్పుడే చెప్పారు యూట్యూబర్స్ నాకు రా, నేను హైదరాబాద్కి రానా వాళ్ళు ఆయన వీడియో పెట్టాలి. వాళ్ళు మందారెడ్డి ఉంటుంది తెలుసు, ఆవు చూసిన మందారెడ్డి మందారెడ్డి నిజమే చెప్తున్నా, నిజమే అంటున్నాం అనుకో. ఈ వయసులో పోయి ఆయన ఏమన్నా అడిగినా కొంతమందిని తప్పదు పట్టించి పనిచేస్తుంది. ఎవడో రాజధాని గారికి వాళ్ళని అయిపోయడం వేరు, కానీ దిగదార్చడం కూడా ప్రతి స్థాయి వ్యక్తిత్వాన్ని దిగదార్చడం. పెళ్లి చేసుకుని వాళ్ళకి ఒక పెద్ద సమస్య టాపిక్ అనిపిస్తే, ఇప్పుడు ఎంతమంది రాజకీయ నాయకులు పెళ్లి అంతమంది అన్ని ఉన్నాయి, వాళ్ళు చేసినట్టు అందరూ 100% డిఫరెంట్ విషయ పర్ఫెక్ట్ ఇవ్వడం లేరు కదా. యువత కాలం చెప్తున్నా కదా, ఆమె గెలిచింది అనుకున్నారు కదా. చాలా మంది యువత ఈ మద్యపానానికి వ్యతిరేకం పెద్దది, మందు తాగడానికి ఇష్టపడదు, ఉత్తరాన్ని మా జీవితాలు ఖరాబ్. ఇటువంటి శరీరాలు మేము 10 మంది తయారుగా ఎదుగుతారు కూడా ఒక సంకేతాన్ని గ్రామంలో తీసుకెళ్తారు. కాబట్టి ఆ పిల్ల కష్ట గర్వరాధన కోరుకాల్సింది. భగవంతు ఆశీర్వాదం ఉంటాయి, ఇంకోటి ఏమంటే యోగం ఉంటుంది, రాజయోగం మనసుకు రాత్రి అవసరం. ఆ పిల్ల ఆమె పాప వేసినాడు, తనకి ఇంత ఇంత అయిపోయింది తెలియదు, ఎందుకు చేసింది, ఎందుకు ఒప్పుకున్నారు. కానీ అలా ప్రపంచం అంతా అతిగత మహారథులు అందరూ కూడా ఆమె దిక్కు వీడియో చూస్తున్నారంటే సిరీస్ రికార్డు సెట్ అయింది, రాజకీయంగా సెట్ అవుతుందా కాదు పక్కనే పెడతా కూడా మంచి ఆదర్శం. ఇటువంటి నాయకులు కొంతమంది బయటకు వెళ్తే సమాజంలో ఇన్స్పిరి జరిగేది ఎప్పుడు ఏదో సొలు చూదు మహారాష్ట్ర ఎక్కడా సొలు చూదు ఎక్కడ ఇండియాలో అని ఒక గ్యాంగ్ సినిమాలు ద్రవిడ సినిమాలు తెచ్చిన సోసీరో. మరి మిగతా హీరో కోట్లాది రూపాయలు లేవా, మరి మిగతా మంచి రూపాయలు దాని గుణం కావాలి. మాట్లాడే మాటలకు చేసే చేతకు కొంత ఉండాలి. ఆ పాప చెప్పిన నా దగ్గర 5 వేలు సార్, చాలా దగ్గర 10 లక్షలు వచ్చినట్టు అంతకుండా ఎక్కువ వేలు తీసుకుని ఉంటుంది. సరే 10 కోట్లు పడాలి జనాలు వేసి అనుకో, ఎందుకు నాకు ఆ పాప మాట నచ్చలేదు, నేను ఎక్కడ ఆమె ఎక్కడ యానాకు మన పరమోత్సవానికి ఎక్కడ పోతాను. నేను 1 రూపాయి మందుకు 1 రూపాయి నేను మందు దాకా మందుకు పైసలు లేదు, 2 లక్షల రూపాయలు వంచను దండం పెడతాను నా సేవలకు. నన్ను ఆలోచించుకోవాల్సింది రాజకీయ నాయకులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అమ్మాయి సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళకు కూడా ఇంటర్నల్ ఉంది, అంటే ఇట్లాంటి అమ్మాయి రాజకీయాలు కావాలి మాట్లాడాలి ఇంటర్నల్ ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ కృష్ణారావు గారు ఇప్పుడు బయట నుంచి 1 లక్ష రూపాయలు ఇచ్చిండ్రు, ఇంకా పింగే క్రియేట్ అయింది, ఇంకా ఎమ్మెల్యేది ఆమె డబ్బులు అంటే మా ప్రాంతం కూడా కాదు కదా, భగవంతు సహకరించి ఎమ్మెల్యే అయితే నిజంగా కూడా మీకు చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. బయటికి వెళ్ళిపోద్దు సార్ నిన్న చేసిన ఎక్కడ కుంగిపోకుండా అంటే జనాలకు ప్రజాస్వామ్యం బతకాలంటే వేయాల్సిన ఓట్లు కాదు నామినేషన్ లేదు. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వాళ్ళు ఒక రాజకీయ నాయకుల వల్ల జనాలు ఇబ్బంది పడినప్పుడు మేము ఓట్లు వేసి మళ్ళీ కాదు నామినేషన్ చేసి ఇబ్బంది పెడతాము అని ఒక సొసైటీ అందుకే మేము యువత చర్చలకు స్టార్ట్ చేసిన 2013 మా ఓటు మేము వేసుకోవాలి మేము వేసుకున్నాం అని చెప్పి అప్పుడు ఉన్న 5 మంది నాయకులు నేనే పడేవాళ్ళకి ఆ చాలా మంది నాయకులు ఇంట్లో కూర్చొని మాట్లాడితే వస్తుంది. రాజకీయ నాయకులు అదే రాజకీయ నాయకులు ఎలాంటి భయం కావాలంటే ఇప్పుడు చెన్నై మిమ్మల్ని ఇబ్బంది పెడితే నామినేషన్ వేస్తాడు నాకు ఆ టైంలో.
వచ్చి అట్లా ఈ మధ్య నాకు ఏం చేసి నేను అడ్రస్ లేకుండా వచ్చిన భయాన్ని క్రియేట్ చేసినప్పుడు అన్యాయాలు చాలా వరకు తగ్గించగలుగుతాం. యంత్రాంగం ఆ పాప గారు నిజంగా ఇన్ని లక్షల మంది ఎందుకు పోతున్నారు కానీ ఒక కార్యక్రమం పెట్టండి కార్యక్రమం పార్సల్ కాలేదు తిప్పుతున్నారు బాబాని తిప్పుతున్నారు అంటే జనాలకు ఉంది మంచి చేసుకోవాలని ఎంకరేజ్ చేయాలని జనాలకు ఆలోచన ఎప్పుడు ఉంది కానీ తప్పు ఎక్కడ జరుగుతుందంటే ముందరికి రాకపోయే ఇట్లాంటి వాళ్ళు ముందరికి వస్తే జనాలు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు అది ఏ నియోజకవర్గం సరే అంతే కదా అంతే అది నిజాయితీ ఉన్న వాళ్ళు కూడా సమాజం నడుస్తుంది సమాజం ఎవరైనా సరే ఆడ మగ తేడా లేదు మంచి చేయాలి మంచి వస్తారు కావాలి రావాల్సింది ఎవరు కాదు జనాల నుంచి ఒక ముందరికి రావాలి ఒక అడుగు ముందరికి వేయాలని అమ్మాయి పూజ చేస్తుంది ఈ అమ్మాయి అది అది ఫ్రెండ్స్ బర్రెల గురించి ఏవైతే సోషల్ మీడియా వస్తున్నాయి పుకార్లు ఉన్నాయో అవి కొన్నప్పుడు ప్రచారం కూడా నమ్మకండి అది చాలా తప్పు ప్రచారం అది మీరు ఎందుకంటే మార్పు రావాలంటే యువత ద్వారా సాధ్యమవుతుంది కాబట్టి ప్రజలు కూడా నీతి నిజాయితీకి పట్టం కడతారనేది మనకు సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరు కూడా ఇటువంటి కుక్కర్ నమ్మకండి ఆమెకు అండగా నిలవండి ఖచ్చితంగా ఆమెకు ఓడిసి గెలిపించే ప్రయత్నం చేయండి మరొకసారి మరి రేపటి మార్నింగ్ చూడగలుగుతాం అంతవరకు నమస్కారం.